మనవూరు మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయి. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పలేశ్వర్. మహబూబాబాద్ లో బుధవారం రేవంత్ రెడ్డి హాస్సే హాత్ జోడో యాత్ర ఏర్పాట్లను సమీక్షించిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు. బీఎస్పీ రిలే నిరహార దీక్షలకు సిఐటియు సంఘీభావం. ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్లు కల్పించాలని ఎరవెల్లి ముత్యంరావు డిమాండ్. చెలో ఢిల్లీకి వెళ్లిన పెద్దపల్లి బీసీ సంక్షేమ సంఘం నాయకులు చట్టసభల్లో రిజర్వేషన్లు దక్కే వరకు పోరాడతామన్న తాడూరి శ్రీమాన్. కేసీఆర్ కప్ క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించిన లయన్స్ క్లబ్ జెర్సీ జైపాల్ రెడ్డి క్రీడాకారులు క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి కేసీఆర్ కప్ను కైవసం చేసుకోవాలని సూచన. కళ్యాణ మహోత్సవాలకు ముస్తాబైన కలవల క్యాంప్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉద్యోగులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ అధ్యక్షులు బొంకూరి శంకర్ అర్చకులు రంగాచార్యులు విజ్ఞప్తి. ఆయిల్ ఫామ్ సాగుతో అధిక ఆదాయం రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏవో అలివేని సూచన. సుల్తానాబాద్ మండలం దేవునిపల్లిలోని శ్రీ నమ్ములాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అత్యంత వైభవంగా స్వామివారి రథోత్సవం. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న వేలాది మంది భక్తులు. నిట్టూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని పురాతనమైన తరగతి గదులపై కూల్చివేంచిన స్లాబ్పై స్లాబ్ వేయించేందుకు సిద్ధమవుతున్న కాంట్రాక్టర్ పూర్తిగా కూల్చివేసిన అనంతరం నూతన తరగతి గదులు నిర్మించాలంటున్న మాజీ సర్పంచ్ గ్రామస్థుడు.